Hello friends, welcome to Kitty's Kitchen channel. Ivalla nenu meeku oka telugu cheptunnanu. Okasaranda Vaikuntapuram Vishnumurthy gar gar ila axka padukoni paavu meeda padukoni ala untaru kada ayina. Ilo Lakshmi Devi kaallu okkutu undanta Narada Mahamuniyemu kathalu cheptunnaru kada. Narada Mahamuni inko kada cheppadam start chesaranta. Prabhu telugu takkuva bartanu telugula mari story cheptunnanu ippudu. కుడుముల వాన ఈ కథ పేరు అన్నారంట నారద మహా చెప్పు చెప్పు నారద వాళ్ళే బాగుంది కథ పేరు కుడుముల వాన అని అన్నారంట విష్ణుమూర్తి అప్పుడంటే ఒకసారి అప్పుడు ఏం చెప్పారంటే ఒక అనగ అనగనగనగనగా ఒక ఊళ్ళో ఒక సోమయ్య రంగమ్మ అనే భార్య భర్తలు ఉన్నారంట సోమయ్య ఏమో తెలివి తక్కువ ఉండేవాడంట రంగమ్మ ఏమో తెలివి గల భార్య ఇంకా ఒకసారంటే వాళ్ళు ఇంటి పెరళ్ళు తవ్వారంట తవ్వితే లంక బిందెలు దొరికాయంట లంక బిందెలు లంక బిందెలు ఏమంటే బంగారం నగలు వెండి నాణాలు అన్నీ దొరికాయంట దొరకంగానే ఇంకా బాగా ఆనందపడిపోయిందంట రంగమ్మ ఇది సోమయ్య తెలియతో కూడా అందరికీ చెప్పేస్తాను అనుకుందంట ఈలోపు సోమయ్య అందరికీ చెప్పడానికి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోబోతుంటే ఆపిందంట రేపు రేపు చెప్తూ కానీ ఆగు అని అడిగిందంట సరే భోజనాలు చేసేసి ఇంకా అలా నొలక మంచం వేసుకొని పడుకున్నానంట ఇంక ఈలోపు రంగం ఏం చేసింది వెళ్ళి కుడుములు తయారు చేసిందంట బియ్యం పిండి బెల్లం అన్నీ వేసి కుడుములు వినాయక చవితి పండక్కి చేస్తాం కదా మనకి కుడుములు కుడుములు అన్నీ తయారు చేసిందంట తయారు చేసి ఆ కుడుములు ఏం చేసింది కొన్ని మంచం మీద జల్లిందంట కొన్ని మంచం కింద జల్లిందంట కొన్ని ఏమో చుట్టూ జల్లిందంట ఇంకా ఏమయ్యావే లేదు లేకు కుడుములు వాన పడుతుంది కుడుములు కుడుములు వాన కుడుములు వాన అనిందంట అయ్యి కుడుములు వాన అని చెప్పి తీసుకొని తిన్నాడంట మంచి లాగాడంట తెలివితో కూడా కొడుకున్నాడంట ఇంకా తెల్లారు లేచాక ఇంకేమైందంటే అందరిని పిలిచాడంట పక్కన ఇరుకు పొరుగు వాళ్ళు మాకు ఇంట్లో లంకి బిందులు దొరికాయి కుడుము అదేంటి లంకి బిందులు దొరికాయి అన్నాడంట ఇంకా ఈలోపు రంగమ్మని కూడా అడిగారంట ఏమో లంక బిందులు దొరికాయి మీ ఇంట్లో వీళ్ళు తెలివితో కూడా ఏం చెప్తున్నాడో అని ఆమె అడిగారంట తెలివిళ్ళ భార్య కదా ఇంకా రంగమ్మ అయిందంటే ఏం దొరకలేదు అది కళ్ళో దొరుకుంటాయి అనిందంట ఈలోపు సోమయ్య అన్నాడంట ఏం లేదు ఆ రాత్రి కుడుములు వాన కూడా పడింది కుడుములు వానికి ఒక గంట ముందు దొరికే మాకు లంక బిందులు అన్నారంట ఇంకా అందరు ఇరే వీడు తెలివి తక్కువ పడగాని వీడి తెలివి తక్కువడు వీడు ఎలా చెప్తున్నాడు కుడుముల వాన పట్టడం ఏంటి వర్షం పడుతుంది నీళ్ళు పడతాయి కానీ కుడుముల వాన ఎక్కడైనా పడిద్దా అని అందరూ వెళ్ళిపోయారంట మా టైం అంతా వేస్ట్ చేస్తే సమయాన్ని వృధా చేసామని ఇంకే ఈలో బ్రహ్మం ఏం చేసింది అలాంటి బిందెల్లోంచి కొంచెం బంగారం తీసుకొని చక్కగా అన్నీ ఏంటి బిల్డింగ్ కట్టింది ఇల్లు కట్టుకుంది అన్నీ చేసుకొని ఇంకా సుఖంగా ఉందన్నమాట చూసావా ఎంత తెలియగల బారని బట్టి సరిపోయింది అవును కదా ఇంకా ఇలా నారద మహాముని చెప్పగానే విష్ణుమూర్తి అన్నారంటే భలే బాగుంది కదా అన్నారంట అప్పుడు ఇలా అలా ఒకసారి వైకుంఠంలో ఇలా జరిగిందంట మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్